Dakshavali, kucho. Nayendra na, enjas naru, apakal dos naru endi. Ram Babu, randi kuchandi, namastram tayar jatu. Ram Babu, Dakshavali, nenna Tumuru gramamlo, nivasam tayar cheyadam chusincharanta. Ee roju Davulur gramam vacharu, manam kuda chusincharanta, nerpistaranta, manam kuda nerchukundam. Namastram ante endi Dakshavali garu. ఇది ఒక సేంద్రియ పురుగుమందు ఈ నేమాస్త్రాన్ని రసం పిల్చే పురుగుని పచ్చదోమని పంట నాశనం చేసే క్రిములు అరికడడానికి ఈ నేమాస్త్రాన్ని ఉపయోగిస్తారు ఈ నేమాస్త్రాన్ని ఎంత తయారు చేస్తారండి దీనికి ఏమేం కావాలి ఈ నేమాస్త్రాన్ని తయారు చేయడానికి ఏమేం పదార్థాలు కావాలంటే 10 కేజీల వేపాకు 2 కేజీల ఆవు పేడ 10 లీటర్ల ఆవు మూత్రము 200 లీటర్ల నీళ్ళు ఇప్పుడు నేమాస్త్రం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పదండి నేమాస్త్రం కావాల్సిన పదార్థాలు తీసుకుందాం కదా ముందుగా ఏం చేయాలా ముందుగా ఈ 10 కేజీల వేపాకును తీసుకొని ముద్దగా దంచుకోవాలి తర్వాత ఏం చేయాలి ఇలా దంచుకున్న 10 కేజీల వేపాకు ముద్దని 200 లీటర్ల నీళ్ళల్లో కలుపుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలి ఈ 200 నీళ్ళలో మనం 10 కేజీల ఆపాకు ముద్ద కలుపుకున్నాం కదా తరువాత మనం ఏం చేయాలి ఈ ద్రావణంలో 2 కేజీల ఆవు పేడ వేసి బాగా కలుపుకోవాలి తరువాత 10 లీటర్ల ఆవు మూత్రాన్ని ఇందులో పోసి బాగా కలపాలి ద్రాక్షవల్లి గారు ఇప్పుడు నేమాస్త్రం తయారైనట్టేనా ఇలా తయారు చేసిన ద్రావణాన్ని మూత పెట్టి ఉంచి 48 గంటలు మరగనివ్వాలి ఈ నిమస్త్రాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి ఇలా తయారైన నిమస్త్రాన్ని ముందుగా పలచడ గొడ్డలో అడగట్టుకోవాలి ఇలా తయారు చేసుకున్న నిమస్త్రాన్ని ఎకరానికి 200 లీటర్ల చొప్పున పిచికారి చేసుకోవాలి పంట కాలంలో ఈ నిమస్త్రాన్ని 20 రోజులకు ఒకసారి 40 రోజులకు ఒకసారి 60 రోజులకు ఒకసారి పైరు మీద మనం పిచికారి చేసుకోవాలి ఈ నిమస్త్రం వల్ల ఉపయోగం ఏంటండి
ఈ నేమాశ్రమను పిచికారి చేయడం వలన గుడ్డి దశలో ఉన్న చీడపేడ పురుగులను అరికట్టవచ్చు. అలాగే రసం పిలిచే పురుగులను తెల్లదోమలను పచ్చదోమలను అరికట్టవచ్చు. ఈ నేమాశ్రం ఎంతకాలం నిల్వ ఉంటుందండి? ఇలా తయారు చేసుకున్న నేమాశ్రమం 3 నెలల వరకు వాడుకోవచ్చు మనం. ఈ విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. మీరు చెప్పిన పద్ధతిలో మేమందరం ఈ కషాయాలను వాడి నేమాశ్రమం కూడా మా పొలాల్లో వాడుకుంటామని మీకు తెలియజేస్తున్నామమ్మా. ద్రాక్షవల్లి గారు, ఈ నేమాశ్రమం తయారు చేసే విధానం, ఉపయోగించే విధానం గురించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి.